మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మరింతగా ముదిరింది. రెండు రాష్ట్రాల్లో సరిహద్దులు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన మంత్రుల బృందం బెళగావిలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. ఇరు రాష్ట్రాల సరిహద్దు జిల్లా బెళగావిలో మరాఠీ మాట్లాడే ప్రాంతంలో ఆందోళన చేపట్టారు. మహారాష్ట్ర వాహనాలపై ఆందోళనకారులు దాడి చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు వివాదం మరింతగా ముదిరింది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? పోలీసులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? అసలు ఎందుకు వచ్చింది ఇంత విదృతి, ఎంత ఏర్పడింది? సతీష్, మొత్తం మీద కర్ణాటక అలాగే మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం మరింతగా ముదురుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల సరిహద్దులో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం. మహారాష్ట్ర మంత్రుల బృందం బెలగారు, దీంతో మహారాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా కర్ణాటకకు సంబంధించినటువంటి కన్నడ వాసులంతా కూడా కర్ణాటకలో నిరసనలకి ఇచ్చారు. ఈ దేశంలోనే ఇరు రాష్ట్రాల సరిహద్దు జిల్లా అయినటువంటి బెళగావిలో మరాఠీ మాట్లాడేటువంటి ప్రాంతంలో ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. మహారాష్ట్ర వాహనాలపైన ఆందోళనకారులు కూడా దాడి చేశారు. ఆందోళనకారులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మహారాష్ట్ర అలాగే కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు వివాదాన్ని ఇందులో కేంద్రం జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే అన్ని పక్షాలు కోరుతున్నప్పటికీ కూడా అలాంటి ఆ పరిస్థితి కనిపించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రతి ఏటా డిసెంబర్ లో ముఖ్యంగా మహారాష్ట్ర కర్ణాటక మధ్య ఈ సరిహద్దు తగాదాల తెగ రేగుతూ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వివాదం ఏదైతే ఉందో దీని కారణంగా ముఖ్యంగా భౌతిక దారులు కూడా దారితీస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ డిసెంబర్ నెలలో ఎందుకు ఈ సరిహద్దు వివాదం వస్తుందంటే, మహారాష్ట్ర ప్రభుత్వం తమ శాసనసభ శీతాకాల సమావేశాలను బెళగావి జిల్లాలోని సువర్ణ విధానసౌధలో నిర్వహించడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. బెళగావితో పాటు ఒకప్పుడు ముంబై రాష్ట్రంలో భాగమైనటువంటి బీజాపూరు, ధార్వాడు, ఉత్తరాఖండ జిల్లాలో 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడినటువంటి మైసూరులో కలపడం వల్ల ఈ వివాదానికి మూలంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే 1983లో ఏర్పాటు చేసినటువంటి ఫజల్ అలీ కమిషన్ 4 జిల్లాలపై మైసూరు రాష్ట్రాన్ని పూర్తి అధికారం అని చెప్పేసి నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి కూడా ఈ ఏదైతే ఈ కర్ణాటక అలాగే మహారాష్ట్ర మధ్య వివాదం రోజు రోజు కూడా కుదురుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే దీనికి సంబంధించి ఎస్పెషల్లీ ఈ డిసెంబర్ లోనే ఎందుకు ఈ వివాదం చోటు చేసుకుంటుందో అంటే, అక్కడ శీతాకాల సమావేశాలు, శాసనసభకు సంబంధించిన శీతాకాల సమావేశాలు ముఖ్యంగా బెళగావి జిల్లాలోని సువర్ణ విధాన సౌధిలో నిర్మించడం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల మధ్య కూడా ప్రస్తుతానికి తరచుగా తెస్తే స్వగ్గం అనేటటువంటి పరిస్థితి. మొత్తం ఎటువైపు చూసినా సరే పోలీసులు మోహరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క మహారాష్ట్ర సంబంధించినటువంటి మంత్రుల బృందం పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా ప్రస్తుతానికి కర్ణాటకలో ఆందోళన చెల్లదగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సతీష్, అంటే రాజు, మరి ఏ విధంగా అయితే చల్లారే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఇరు రాష్ట్రాల మధ్య మాట్లాడే ప్రయత్నం ఏం చేయట్లేదు అనుకోవాలా? ఎలా చూడాలి? అది వాస్తవంగా అయితే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సరిహద్దు వివాదం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎప్పటి నుంచో అంటే దాదాపుగా కూడా 1956 భాషా ప్రయుక్త రాష్ట్రం జరుగుతున్నటువంటి మైసూరులో కలపడం వల్ల ఏర్పాటు చేసినటువంటి అప్పటి నుంచి కూడా ఈ వివాదం ఇలాగే జరుగుతూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏటా డిసెంబర్ లో దేశం మొత్తానికి చలికాలం వస్తే మహారాష్ట్ర కర్ణాటక మధ్య సరిహద్దు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మాత్రం తగాదాల తెగ తగులుతుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ఇంకొక వాదన ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా అక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయి, ఘర్షణలు కొనసాగుతూ ఉండేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో దీనికి సంబంధించి మొదటి కేంద్రం దీని మీద జోక్యం చేసుకుని దీనికి సంబంధించి కొన్ని వివాదానికి చెప్పెట్టాలని చెప్పేసి వివిధ పక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీంట్లో ముఖ్యంగా ఈ వివాదాల తెగలో రాజకీయ పార్టీలను కూడా సరిదాచుకుంటున్నాయనేటువంటి ఆరోపణలు మొదటి నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో దశాబ్దాల కాలం నుంచి ఇరు రాష్ట్రాల్లోని వివిధ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా ఎవరు ఈ వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించే దిశగా యోజన చేయకపోవడం కూడా
బాధాకరం అనేటువంటి అంశము ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ముఖ్యంగా కేంద్రం దీని మీద దాన్ని జోక్యం చేసుకుని ముఖ్యంగా ఏదైతే 1956లో జరిగినటువంటి భాషా ప్లేస్ రాష్ట్రాల ఏర్పాటు నేపథ్యంలో జరిగినటువంటి ఈ వివాదానికి మూలం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక పునఃపరిశీలన చేసి ముఖ్యంగా 1953లో ఏర్పాటు చేసిన ఫజల్ అలీ కమిషన్ ఈ 4 జిల్లాలపై మైసూరు రాష్ట్రానికి పూర్తి అధికారం అనేసి ఇచ్చినటువంటి నివేదిక మీద కూడా ఒక పునః సమీక్ష జరగాలి. సమీక్ష జరిగిన తర్వాత ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు వివాదాన్ని తేల్చేటువంటి ప్రయత్నం కేంద్రం చేయాలి అనేటువంటి వాదన వ్యక్తమవుతుంది. సో ఇలా చేస్తే తప్ప ప్రతి నెల ప్రతి సంవత్సరం డిసెంబర్ లో జరిగేటటువంటి వివాదాలకు చెప్తున్న వాళ్ళం అవుతామని చెప్పి కూడా వివిధ పక్షాలు కోరుతున్నాయి. థ్యాంక్ యూ రాజు.